ఏకలవ్య ఫౌండేషన్ గత 10 సంవత్సరాలుగా ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో విద్య, ఆరోగ్యము, జీవనోపాధి రంగాలలో విశిష్ట సేవలను అందిస్తున్నది. అందులో భాగంగా రైతు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించాలన్న సంకల్పంతో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు శిక్షణలు ఇవ్వడం ప్రారంభించింది. గత 2 సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం ఇప్పుడు ఇంద్రవెల్లి మండలంలోని గిన్నెర గ్రామ పంచాయతీలో మరకగూడ గ్రామంలోని జంగు అనే రైతు చేనులో ఉన్నాము. ఇతను కూడా సేంద్రియ వ్యవసాయ శిక్షణలో పాల్గొన్నాడు. ఇప్పుడు అతని మనోగతాన్ని ఆయన మాటల్లోనే విందాం. నామ్ బోలో మేరా అర్కజంగు గిన్నెర మరకగూడ ఓ ఏకలే పండి శనివాలే మేరకు తల్లింది ఏ ఇస్లే మై ఓ జీవన్ముత్ మారే మేరా ఫసల్ అచ్చే అయ్యాపి ఓ 10-12 క్వింటల్ నికల్ రా అభి మేరకు ఓ జీవన్ ఉసిరి అచ్చే దిక్ రా ఫసల్ ఇస్లే ఓ అచ్చే మారే తో అచ్చే రైతా బోల్కే మేరా ఉద్దేశ్ హే ఓ అచ్చే సక్సెస్ హోగా ఐసో కభీ భీ మాల్ నహీ నిక్లా వైసా ఏ సాల్ మే కరెల్ నికల్ రా ఓ 4000 క్వింటల్ కు జా రా 5000-4000 అభి తక్ 1.5 లాఖ్ కా మేరా ఫసల్ హో గయ్ ఓ బహుత్ అచ్చా హే ఇస్లే అభి క్యా కరే ఇస్మే పహలే జీవామృత బోల తో క్యా కైసా తయార్ కరే ఉస్కో ఓ గోమూత్ర ఔర్ ఓ గోబార్ ఔర్ ఓ గూడ్ 2 కిలో ఏ 2 కిలో ఆటా ఓ మట్టి డాల్ కే 1 కిలో ఉస్కో బనా కే 2 దిన్ రఖ్ కే ఉస్కో మార్ దియే 2-3 బార్ మారే మారనే సే మేరా ఫసల్ అచ్చా హోగా ఓ కుచ్ భీ దవా నహీ మారే కుచ్ భీ నహీ మారే పహలే వయ డాలే ఓ డాలనే సే అచ్చా హోగా మేరకు ఫసల్ అచ్చా ఆయా బహుత్ లాభ హోగా ఏ సాల్ మే మేరకు అభి అభి తక్ కిత్నా కమాయ అభి తక్ 1.5 లాఖ్ హోగా అభి తక్ కిత్నా ఫసల్ కిత్నా నిక్లా ఫసల్ ఫసల్ బోలే తో 10 క్వింటల్ సే ఉపర్ నికల్ 10 క్వింటల్ 12 క్వింటల్ ఏక్ తోడీ కు నికల్ రా 4000-4500 రూపే క్వింటల్ హే ఓ हफ्ते को कितना कमा रहे हफ्ते को 30,000-28,000 पट्टी आ रहा है एक पट्टी को 4-5 थोड़ी हो गई अभी अभी भी थोड़ा अच्छे से अभी कहाँ बेच रहे हैं अदलाबाद में बेच रहे हैं अदलाबाद में हाँ खर्चा कितना हुआ इसको खर्चा कुछ भी नहीं उसको खाली वो पराठी ये वो बनने को 10-15-20 हज़ार तक पूरा खर्चा हो गया पूरा एक प्लाट को पूरा 20,000 पूरा टोटल खर्चा 20,000 खर्चा हुआ कमाई का फसल हो गया अभी तक और निकलता फसल और कितना आता बोल और भी और एक दो बार थोड़े तो भी 50-60 हज़ार कैसा भी आते हैं वो इससे लाभ है क्या फिर फुल लाभ है साहब ये साल में बहुत अच्छा फसल है अच्छा मेरे को फायदा आ गया दूसरा काश्तकार को आया क्या काश्तकार को कुछ भी नहीं वो वायरस से गया कुछ भी माल नहीं निकल रहा मैं 3 बार स्प्रे करे वो जीवन रूप से अच्छा होगा अच्छा सर अभी दूसरे वाले को पूरा ये पत्ता वायरस से पूरा जल गया अब देखो कैसा पत्ता है माल भी तेज है पूरा लगने को भी अच्छा है नजदीक नजदीक लग गए पूरे अच्छा है सर ये जीवन अमृत से अच्छा फसल आया ये पत्ते को साफ है कुछ दूसरा रोग भी नहीं है वायरस भी नहीं है ఏకలవ్య ఫౌండేషన్తో ఇట్లా మీటింగ్ పెట్టినారు ఉట్నూరులో మీటింగ్ పెట్టిన మర మా ఊరికి వచ్చి ఇట్లా కూడా సార్లు వచ్చి చెప్పినారు ఇట్లా ఇది జీవామృతం చేస్తే బాగుంటుంది మంచిగా ఉంటుంది అంటే మేము అంత ఖ్యాల్ చేయలేదు ఆ ఆవు మూత్రంతో ఏమవుతుంది ఏం పసలు పడుతుంది అని ఇట్లా చెప్తున్నారు సారు అని మేము దానికి కొంచెం ఇది కేర్ చేయలేదు అన్నట్టు అయితే ఈ జంగు అనే రైతు నా సోప్తి ఉంటున్నాడు అతడు ఏం చేసిండు ఇట్లా చెప్తున్నాడు సార్లు మరి ఇది నిజమా అవాదమనే అని అతడు కొంచెం ఇంట్రెస్ట్ తోటి మంచిగా అతడు ఆవులున్నాయి ఆవులతోటి జీవామృతం చేసి 3-4 సార్లు ఇట్లా మన కాకరకాయకు మందు కొట్టాడు అయితే ఇప్పుడు నేను నా కళ్ళ ముందర చూస్తున్నా ఇప్పుడు అధిక లాభం వచ్చింది కాకరకాయ కూడా బాగా వైరస్ లేకుండా మంచిగా కాయ కాసుడు అన్నీ మంచిగా ఇది ఇప్పుడు లాభం వస్తున్నది అయితే నాకు కూడా ఇప్పుడు అరేవా మంచిగా ఇది జీవామృతతోటి మంచిగా
ఫలితం వస్తున్నది రా బాబు అని నాకు ఇప్పుడు తెలుస్తున్నా సార్. నువ్వేం పంటలు వేసిన? నేను కూడా కాకరకాయ వేసిన, కానీ నేను కొట్టలేదు. నీది ఎట్లున్నది కాకరకాయ? నా కాకరకాయ కొంచెం నల్లగా అయింది, మొత్తం మాడిపోయింది. ఏమొచ్చింది? వైరస్ వచ్చింది. వైరస్ వచ్చింది మొత్తం, దాని కాయ కూడా లేదు. ఇట్లా పచ్చగా లేనండి, లేవండి. ఇప్పుడు నీకు నమ్మకం వచ్చిందా? నాకు నమ్మకం వచ్చింది. జంగుతోటి నేను చూస్తున్నాను, నాకు అంత ముందుకట నాకు ఇప్పుడు ఈ జీవామృతం ఎట్లున్నది అని నాకు బాగా ఇది వచ్చింది. మిగిలిన రైతులకు మీరేం చెప్తున్నారు? మిగిలిన రైతులకు మేమంటున్నాము, జీవన్ అమృతం మంచిగా కొట్టి ఇట్లా మనం కూడా సాధిస్తే బాగుంటుందని మన ఉద్దేశం. ఇది అతి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించిన జంగు అనే రైతు యొక్క విజయగాథ. తను వేరే పొలానికి పెట్టినటువంటి ఖర్చు మొత్తం ఒక ఎకరా సేంద్రియ కాకర సాగులో రావడంతో పాటు అధిక లాభం కూడా వచ్చింది. తన ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతు ముందున్న ఒకే ఒక అవకాశం సేంద్రియ వ్యవసాయమే. కావున రైతులందరూ సేంద్రియ వ్యవసాయం చేయండి, ఆరోగ్యంగా జీవిస్తూ అధిక లాభాలు పొందండి.